వచ్చాయి. చూసారా నేను చందూరు మండలంలో దోను పాముల విలేజ్ లో ఉన్నాను. చాలా విలేజ్ లో ఆగుతూ అందరితో మాట్లాడుతున్నాను. ఇక్కడ పత్తి పంట గురించి మీకు తెలుసు. అయితే బాధకరమైన విషయం ఏంటంటే ఇది న్యాచురల్ గా జరిగింది, మేము ప్లాన్ చేయలేదు. వస్తూ వస్తూ మీ పేరు ఏం చెప్పారు? విజయలక్ష్మి. ఏం చదువుకుంటున్నాం? సెవెంత్ క్లాస్ చదువుకుంటుంది. అసలు చెప్పాలంటే ఏడుపు రాదా? ఒక చైల్డ్ చదువుకుంటూ నీకు ఎంత ఇస్తారు శాలరీ? బ్యాంక్ లేబర్ ఎంత ఇస్తారు? 300 రూపాయలు చదువుకోవడానికి టైం ఉదయం 9 వస్తుంది. అంటే 8 బయలుదేరి 5:30 అంటే 6 చేరుతుంది 7. ఇంకేం చదువుకుంటుంది? సండే కనుక వచ్చే వస్తున్నా ఆదివారం కనుక. ఇది ఎంత కష్టం! ఇదా బంగారు తెలంగాణ కేసీఆర్ గారు, ఇదా బంగారు ఇండియా మోదీ గారు. ఒక చైల్డ్, నేను ఒక చైల్డ్ లేబర్గా బాల కార్మికుడిగా 6 నుండి 16 సంవత్సరాల వరకు, అందుకే 10th ఫెయిల్ అయ్యా. 10వ తరగతి ఎందుకు ఫెయిల్ అయ్యానంటే తనలాగే పనిచేసినందు, చదువుకోవడానికి టైం లేనందు. అందుకే 40 లక్షల మంది అనాథులకు, వితంతులకు నేను ఉచితంగా ఎందుకు చదువుతున్నాను? భోజనాలు అన్ని చెప్పి సంవత్సరానికి 100,000 రూపాయలు అవుతుంది. ఎప్పటి నుంచి చెప్తున్నాను? దాదాపు 40 సంవత్సరాల నుంచి. కనుక అర్థం చేసుకోండి, ఇది బంగారు తెలంగాణ కాదు, పేద తెలంగాణ. చాలా కష్టాలతో ఉన్న తెలంగాణ. మీ పేరేంటమ్మా? అనురాధ. నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ పాస్ అయ్యావా? చూసావా, నేనైనా డిగ్రీ పాస్ అవ్వలేదు అనురాధ. నేనైనా డిగ్రీ పాస్ అవ్వలేదు. ఈ పాప డిగ్రీ పాస్ అయింది, 300 రూపాయలు కూలి చేసుకుంటుంది. చేయడం తప్పు కాదు, కానీ డిగ్రీ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానన్నారు 1 కోటి కేసీఆర్ గారు, మోదీ గారు. మీరు చెప్పారు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికని ఇచ్చారా? నీ పేరేం పాప? మాధవి. నువ్వేం చదువుకున్నావు? నువ్వు డిగ్రీ సెకండ్ ఇయర్. చూసారా, మీ పేరమ్మా? మీరేం చదువుకున్నారు? చదువుకోమ్మా. లింగమ్మ యాదమ్మ పనిచేస్తున్నారంటే ఓకే. ఎందుకు? వాళ్ళ కూలి పని తప్ప, ఇంట్లో పని తప్ప చదువు లేదు కనుక. మా తల్లికి చదువు లేదు, 2వ తరగతి చదువుకుంది. మరి నీ పేరు? మాధవి. అనురాధ. విజయలక్ష్మి. ఒక్కసారి ఆలోచించండి మంత్రులు, నేను 100,000 కంపెనీలు హైదరాబాద్ తెచ్చిన సంగతి మీకు తెలుసు. మరి నన్ను చెయ్యనెవరు అభివృద్ధి? మీరు చెయ్యరు. ఇది ఈరోజు పరిస్థితి. చాలా విచారం. అందుకనే నేను మునుగోడు అభ్యర్థిగా ఎందుకు నిలబడుతున్నానంటే, ఇక్కడ నన్ను మీరు గెలిపించుకుంటే 1 సంవత్సరంలోనే ముఖ్యమంత్రి అయితే తెలంగాణను అభివృద్ధి చేస్తాను, మునుగోడుని 6 నెలల్లో అభివృద్ధి చేస్తాను, దేశాన్ని అభివృద్ధి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంగరం గుర్తుకే మీరు ఓటేయండి. సీరియల్ నెంబర్ 15. ఈ మెసేజ్ అందరికీ పంపండి. దయచేసి తోడ్పడండి.